చిన్న పిల్లల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధుల పట్ట చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ శీతాకాలంలో 5 సంవత్సరాల్లో పిల్లలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సక్రమించే అవకాశం ఉందని లంబాడీపేట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సునాద్ సూచించారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులపై అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సునాద్ మాట్లాడుతూ వారం పైబడి దగ్గు జలుబు జ్వరం ఆయాసపడడం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం డొక్కలు ఎగిరివేయడం మొదలైన లక్షణాలు ఉంటే న్యూమోనియా వ్యాధి కావచ్చునని ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే తీవ్రమైన న్యూమోనియాగా మారి బిడ్డ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పై లక్షణాలు ఉంటే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. దోమల ద్వారా డెంగ్యూ మలేరియా జ్వరాలు చిన్న బిడ్డలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమతెరలు వాడాలని ఆయన చెప్పారు. అనంతరం వైద్యాధికారి చిన్న బిడ్డను పరీక్షించి తల్లికి తగు సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రాజు ఏఎన్ఎం సరళ శాంతిప్రియ ఎల్టి చిట్టిబాబు ఆశా కార్యకర్తలు చంటిబిడ్డ తల్లులు పాల్గొన్నారు. ఈ 5-6 లక్షణాలు ఉంటే న్యూమోనియా కావచ్చు. న్యూమోనియా అనేది ప్రాణాంతమైన వ్యాధి. న్యూమోనియాతో కొన్ని లక్షల మంది బాధపడుతూ అసెస్ చేసినట్లయితే ఈ న్యూమోనియా వ్యాధి వల్ల చాలా మంది చంటి పిల్లలు చనిపోతున్నారు. అది బ్రాంకైటిస్ న్యూమోనియా అంటారు. అంటే ఊపిరితిత్తులకు వచ్చినటువంటి ఊపిరితిత్తుల్లో కళ్ళు కఫం చేరి ఆ శ్వాస ఇబ్బంది పడి అప్పుడు బిడ్డ ఊపిరి కష్టమయ్యి చాలాసార్లు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా న్యూమోనియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందువల్లంటే న్యూమోనియాతో లక్షలాది మంది పిల్లలు చనిపోతున్నారు. కాబట్టి ఐసోలేషన్ పిల్లలు ఎక్కువ మంది ఐసోలేషన్ పిల్లలకి న్యూమోనియా వ్యాధి వస్తుంది. కాబట్టి మరి తల్లులు బాలింతలు గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఈ న్యూమోనియా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. అలాగే మా ఆశా కార్యకర్తలు కానీ మా ఏఎన్ఎంస్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బిడ్డ దగ్గుతో బాధపడుతున్నారా, జలుబుతో బాధపడుతున్నారా, జ్వరంతో బాధపడుతున్నారా, ఊపిరి కష్టంగా ఉందా అడిగినప్పుడు మీరు కరెక్ట్ సమాధానం చెప్పినట్లయితే దానికి సరైన వైద్యం మా వైద్యాధికారి ఇక్కడ ఉన్నారు. మీకు మందులిచ్చి మీ పిల్లలకి ఈ న్యూమోనియా వ్యాధి నుండి రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఈ న్యూమోనియా వ్యాధి పట్ల శ్వాస సంబంధ వ్యాధి, ఇది ప్రమాదకరమైన వ్యాధి, ఎంత చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా చలిగాలిలో బిడ్డని ఉంచకూడదు. వీరంత వరకు టవల్ కానీ లేకపోతే స్వెటర్స్ కానీ కప్పించాలి. ఈ న్యూమోనియా వ్యాధి శీతాకాలంలో ఎక్కువగా ప్రబల అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా న్యూమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి మీ చంటి పిల్లలను మీరు రక్షించవలసి కోరుతున్నాం. సార్ మీరు కూడా మాట దగ్గర చెప్పండి. మీరు మీరు చెప్తే వేరే డిఫరెంట్గా ఉంటారు.